వెల్కమ్ టు రెవెన్యూ సర్కిల్ వచ్చే స్పెషల్ డ్రైవ్. నేను భారతీయ డ్రైవర్ వచ్చేసి గంటపాటు కొనసాగుతుంది. రైతులకి పొలాలకు సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తెర మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ సమస్య, మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్న రీతిలో అయినా సరే మీ సమస్య పట్టించుకునే రీతిలో అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తామండి. అలాగే మీ సమస్య ఎప్పటిలోగా పూర్తవుతుంది అనే దాన్ని కూడా హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు మీరు సమస్య ఏ అధికారితో అయితే ఎదుర్కొంటున్నారో అధికారి నెంబర్ దగ్గర పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అండ్ అలాగే ఎవరైనా సరే ఈ డ్రైవ్ చూస్తూ మాకు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. నమస్తే జనార్దన్ గారు. మేడం, మేము 25,000 కట్టాం మేడం చంద్రబాబు నాయుడు టైంలో. ఇళ్ళ గురించా అండి? ఇళ్ళ గురించా? అవును మేడం. 2 o'clock కి కాల్ చేయండి సార్, మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ ఉంటుంది, ఆ టైంకి కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో, మున్సిపల్ వచ్చా? నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? బాలు ప్రకాష్ అండి, నాకు వికారాబాద్. చెప్పండి సార్, సమస్య ఏంటి? అది రోడ్లు అన్ని అవుతున్నాయి, ఒకటి శిథిలమైన గోడలు ఒకటి, అది చేస్తలేదు అండి, 2-3 నెలలు అవుతుంది. చాలా ప్రమాదకరంగా అయింది అలంపల్లి విలేజ్. అర్థం కావట్లేదు సార్, మీరు రెవెన్యూ పరిధిలో మీకు ఏదైనా సమస్య ఉందా? రెవెన్యూ మున్సిపల్ ఏమో అనుకుంటున్నాను అండి. 2 o'clock కి కాల్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. రెవెన్యూ పరిధిలో మీకున్న సమస్యలు మాకు తెలియజేయాలి అనుకుంటే ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు చేసే ప్రయత్నం చేయండి. అలాగే మున్సిపల్స్కి సంబంధించి మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఆఫ్టర్నూన్ 2 to 3 o'clockకి సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి తెలియజేయచ్చు. అండ్ అలాగే రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్స్కి సంబంధించి కావచ్చు, మ్యూటేషన్స్కి సంబంధించి కావచ్చు, విరాసత్కి సంబంధించి కావచ్చు, 1B కి సంబంధించి కావచ్చు, ఇటువంటి సమస్యలు ఉన్నా మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నప్పటికైనా సరే అధికారులు మిమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారా, ఇటువంటి సమస్యలు ఉన్నట్టయితే మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా సరే డ్రైవ్ చూస్తూ మాకు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు.
నమస్తే సీతలక్ష్మి గారు. హలో, సీతారత్నం అండి. చెప్పండి సీతారత్నం గారు, సమస్య ఏంటమ్మా? పెట్టుకున్నామండి, 150,000 వస్తాయి అన్నారండి, 90,000 సారిపోయిందండి. దేనికమ్మా? అదే లోన్ పెట్టుకున్నామండి, హౌసింగ్ లోన్ అండి. దానికి సంబంధించి కాదమ్మా, రైతులకి పొలాలకు సంబంధించింది. నమస్తే భాష గారు. మేడం గుడ్ మార్నింగ్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం నేను, మాకు 30 సంవత్సరాల నుంచి మా ఫాదర్ 1989 ఉన్నాడు మేడం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మా ఆ సర్వే నెంబర్లో 186 సర్వే నెంబర్లో 15 ఎకరాలు 60 సెంట్ ఉంది మేడం. సమస్య ఏంటండి ఇప్పుడు? అంటే ఇప్పుడు 7 ఎకరాలు ఉన్నట్లు 7 80 సెంట్లు రిజిస్టర్ దాక్కున్నాయి అంటున్నారు మేడం. మాకైతే ఇప్పుడు పొలం లేదు అంటున్నారు. ఎందుకు లేదండి? రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీరు ఆ పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? చేయించుకున్నా మేడం. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ లో చూపించట్లేదా? ఆన్లైన్ లో చూపిస్తుంది మేడం, కానీ ఇప్పుడు భూ సర్వేలో, ఏపీలో భూ సర్వే జరుగుతుంది. మాకన్నా ముందు మీరు 1989 చేయించుకున్నారు, మాకు 1959 రిజిస్టర్లు ఉన్నాయి. మీరు రాంగ్ రిజిస్టర్ చేయించుకున్నారు, మాకే వర్తించుతుంది భూమి అని మా పక్క వారు బెదిరిస్తున్నారు మేడం. ముందుగా కంప్లైంట్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే మీరు అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నారో అవతల వాళ్ళు, ఇది మా పొలం, ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా చూపిస్తుంది అని చెప్పేసి మీరు ముందుగానే ఎంఆర్ఓ గారికి ఒక దరఖాస్తు పెట్టండి. ఓకే మేడం, విత్ ఆల్ ప్రూఫ్స్. ఓకేనా? ఇప్పుడు ఆన్లైన్ లో చూపిస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఒకవేళ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందుగా మీరు ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టండి ఇట్లా. ఓకేనా? థ్యాంక్ యూ. హలో, హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? నా పేరు వెంకట్ రెడ్డి, మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ గడపల్లి మండలం మేడం. అది నాకు 2009లో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది మేడం, ఒక 3 ఎకరాలు. ఓకే, దాంట్లో నుంచి ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నా. 2009లో పక్క రైతు అందరూ బాగుంటుందని సర్వే కని అప్లికేషన్ పెట్టింది మేడం కలెక్టర్కి. కలెక్టర్కి అప్లికేషన్ పెడితే అది ఎంఆర్ఓకి రాస్తే ఎంఆర్ఓ సర్వేర్కి రాసింది, ఇది ఖాళీ బాటే ఉంది, ఇందులో నక్ష బాట లేదు, నేను సర్వే చేయలేనని రిపోర్ట్ ఇచ్చింది ఎంఆర్ఓ గారికి. అవతల వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే బాట ఉంది అని అంటున్నారో వాళ్ళకి ఇచ్చారు. అలా ఏం లేదు అని చెప్పేసి మళ్ళీ అవతల పర్సన్ కే ఇచ్చేసారు. ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మళ్ళా ఈ 2020 ఈ 2 నెలల క్రితం మళ్ళా సర్వే కానీ అప్లికేషన్ పెడితే ఎంఆర్ఓ గారు ఫీల్డ్ మీదకి వచ్చిండు. వచ్చి ఇందులో ఖాళీ బాటే ఉంది, నక్ష బాట లేదు, ఇది 8 అడుగులు ఉంటది, ఖాళీ బాట అయితే అంతకన్నా ఎక్కువ అయితే లేదని అంటే మీకు ఎంత ఉంటే అంత పెట్టుకోరి, నేను 17వ తారీఖు నా భూమి మీద రాళ్ళని బీకెరు సర్వే చేయమని పెడితే ఇంత మటుకు మీరు సర్వే చేయలేదు. వాళ్ళు బెట్టంగానే బాట బాట అని అంటారు, నాది నా భూమి నాకు సర్వే చేసి మీకు బాట ఉంటే పెట్టుకో అని చెప్పిన మేడం. చెప్పిన తర్వాత ఈ మధ్య నా ఖాళీ బాట అని చెప్పిన ఎంఆర్ఓ గారు ఇది 7 బండ్ల బాట అన్నాడు, ఇది 20 అడుగులు, ఇది ఆంధ్ర సర్వే ఏరే అని చెప్పి 20 అడుగులు పెడతా అని అన్నాడు. అన్నాక ఆంధ్ర 8 అడుగులు ఉంటే 20 అడుగులు పెడతాము అని అంటున్నారు. 8 అడుగులు ఉంటే 20 అడుగులు ఇది అప్పుడు ఖాళీ బాట అని ఇచ్చిన రిపోర్ట్. ఇప్పుడు దాంట్లో మొన్న వచ్చి దాని బోర్డర్ ఫిక్స్ చేయకుండా నా ఈ నాడు పెట్టుకున్న దాంట్లో నడి మళ్ళీ రాళ్ళు బాధించిపోయిన మేడం. ఒకవైపు 2 వైపులు బోర్డర్ ఫిక్స్ చేయకుండా నేను నాడు పెట్టుకున్న దాంట్లో ఒక 15 అడుగుల దూరంలో రాళ్ళు బాధ్యం. 58 ప్రభుత్వ సర్వే నెంబర్ కాకుండా ఏరే 84లో ఒక 2 కుంటలు ఏరే వ్యక్తిది కొనుక్కున్నా, అలా బాచిపోయిండు రాళ్ళు. నేను ఎంఆర్ఓ గారిని అడిగితే ఏడీ గారు చెప్పింది ఇది ఆంధ్ర సర్వే ఏరే అంటే గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కు పోయి మేడం ఉంది. తమరు కూడా మాట్లాడారు, ఏమంటాడు నేను చేసింది తప్పు అయితే ఎక్కడికైనా పైకి పోయి తెలుసుకోవాలని అంటాడు,
వచ్చి ఆయన ఇందులో రాళ్ళు బాచిన తర్వాత నేను ఎక్కడికి పోయి ఏం తెలుసుకోవాలా? ఏ జిల్లా అండి? ఏ మేడం, మీకు ఒక నెంబర్ ఇస్తాను, మాట్లాడండి సార్. ఏ జిల్లా మీది? మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్, గాడపల్లి మండలం, గాడకొండ రెవెన్యూ. మీకు ఒక నెంబర్ ఇస్తాను, నెంబర్ రాసుకోండి సార్. చెప్పండి మేడం. 897. ఇప్పుడు డబల్ వన్ త్రిపుల్ ఫైవ్ కూడా వాట్సాప్ పెట్టిన మేడం. ఆయన చేసిన అన్ని మా తమర్ సెల్ కూడా నిన్న వాట్సాప్ పెట్టిన. ఓకే, ఆ నెంబర్ కి కాల్ చేయండి సార్. మీరు ఒకసారి ఎమ్మెరో గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పొలం ఉన్న విలేజ్ ఎక్కడండి? ఈ గానకొండ రెవెన్యూ, గానకొండ. అది దానవకొండనా? గానకో బండ, దానకు బండ. సూర్యాపేట డిస్ట్రిక్ట్, గరడపల్లి మండలం, గానకు బండ రెవెన్యూ. సర్వే నెంబర్ 58. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఆ నెంబర్కి కాల్ చేయండి సార్. మీరు ఒకసారి ఎమ్మెరో గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు రెవెన్యూ పరిధిలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తెర మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేస్తే ప్రయత్నించండి. ముందుగా మీ సమస్య గురించి అధికారులకు తెలియజేసిన తర్వాత వాళ్ళు పట్టించుకున్న రీతిలో వాళ్ళ నెంబర్స్ తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నించండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అండ్ అలాగే మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్న రీతిలో మీ సమస్య ఎప్పటిలోగా పూర్తవుతుంది అనే దాన్ని కూడా వారిని అడిగి హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మీ ఇంట్లో పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరొక రైతులు ఎన్నో ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి సార్, సమస్య. మేడం, నాది సూర్యాపేట జిల్లా పెన్బాడ్ మండలం అనంతరం గ్రామం. మేడం మేడం చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం, మాది మా తాతగారిది కమ్మంపాటి గురయ్య గారు 2 ఎకరాల భూమి ఉంది మేడం. అయితే మన R&B వాళ్ళు మా 2 ఎకరాల భూమిలో గుండా ఒక రోడ్డు శాంక్షన్ అయ్యని చెప్పి, పక్క వారిది కాకుండా అది మామూలుగా కాలిబాట మేడం. కాలిబాట అయితే మా 2 ఎకరాల భూమి గుండా మొత్తం అది కాలువ తీసుకుంటూ వెళ్ళాయి మేడం. రోడ్ శాంక్షన్ అని చెప్పేసి మీ ల్యాండ్ కాదు ఇది, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా తాతగారి భూమి గుండా తీసుకుంటూ వెళ్ళారు రోడ్ని. ఎవరు? మన R&B వాళ్ళు. ఎవరండి? మన రోడ్డు రవాణా శాఖ వాళ్ళు మేడం. ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ లేకుండా? ఎటువంటి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా తాతగారి భూమి గుండా తీసుకెళ్లారు మేడం. అయితే సూపర్వైజర్ గారిని అడిగాను, ఏంటండి మా పొలంలో నుంచి వాళ్ళు తీసారండి? అవును మేడం, నా పొలంలో నుండి. ఓకే, అయితే MRO గారి దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదు, పంచాయతీ రాజ్ శాఖ వాళ్ళు తీశారు, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇంకోటి మా DE గారి నెంబర్ ఇస్తున్నాం మేడం, ఆ సంబంధించిన శాఖకి సంబంధించి. అతనికి ఫోన్ చేస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు మేడం. అసలు నా భూమి నుండి తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు ఉంది? నేను ఎలా అప్రూవ్ కావాలి, ఎలా నా భూమిని నేను కాపాడుకోవాలి మేడం? MRO గారికి దరఖాస్తు పెడితే ఏమన్నారు? సంబంధం లేదు అని అన్నారు అండి. అవును మేడం, ఎటువంటిది సంబంధం లేదు మాకు, అది మీరు ఆ రోడ్డు సంబంధించిన శాఖ వారికి చూసుకోమని చెప్పి అంటున్నారు మేడం. వాళ్ళు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? మరి ఇవ్వలేదు మేడం. ఒకసారి మీరు వెళ్ళి ఇప్పుడు ఎవరైతే ఆ వర్క్ చేశారో
అధికారిని కలవండి సార్, ఎందుకు చేశారో అని అడగండి. వాళ్ళు ఆన్సర్ ఇవ్వనట్టయితే వాళ్ళు ఏదైతే ఆన్సర్ ఇస్తారో అది రిటర్న్ గా రాసి ఇవ్వనండి సార్. ఒక వీడియో తీయండి, వీడియో తీసి వీడియో స్టార్టింగ్ లో పెట్టి ఎందుకు చేశారు అనేది అడగండి. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ వచ్చినా అది రిటర్న్ గా నాకు రాసి ఇవ్వండి అని చెప్పండి. ఓకేనా? ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అటువంటి పనులు చేయడానికి ఉండదండి. వెళ్ళి అడగండి సార్. ఓకేనా మేడం? రైట్ అండి, థ్యాంక్ యూ. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. మేడం తెలంగాణలో సమస్యలే లేదంటే ఆంధ్రాలో సమస్యలు ఏదైనా పర్లేదండి, భూములకు సంబంధించింది ఏదైనా ఉంటే చెప్పండి. మామూలు నిరుపేదలకు సంబంధించినది మేడం. లేదు లేదండి, సారీ, దాని గురించి కాదు. రైతులకి భూములకి రెవెన్యూ అధికారులకు సంబంధించిందండి. మీకు రెవెన్యూ అధికారులతో ఏదైనా సమస్య ఉన్నట్టయితే తెలియజేయండి. ఓకే సరే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం గారు, మేము అయితే ఏంటండి భూమికి సంబంధించి మాట్లాడదాం అనుకుంటా. రైట్ రైట్, చెప్పండి సార్. మేడం గారు, మా అమ్మమ్మ సంబంధించి మాకు ఒక ఎకరం భూమి వచ్చిందండి. వాళ్ళకి మళ్ళీ ఆడపిల్లలు ఉన్నారు. అయితే దానికి సంబంధించి అసలు ఏమి కాగితాలు ఏమి లేవండి. అనుభవం మాత్రం 1946 నుంచి అనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, పేపర్స్ మిస్సింగ్ అనా? మేడం గారు, అవునండి. పేపర్స్ లేవు, మళ్ళీ మీకు దాని మీద పాస్బుక్లు అవన్నీ రావాలి, అంతేనా? రావాలి మేడం గారు. అయితే మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి నకలు తీస్తే మా అమ్మమ్మ వాళ్ళ మామగారి పేరు వచ్చింది. రైట్. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? ప్రొసీడింగ్స్ వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్తేనేమో ఇది మీరు సర్వే తిరగాలని అంటున్నారు. సర్వే తిరిగి వెళ్తేనేమో మీ దగ్గర లేదు కదా, మేము ఎలా సర్వే చేయాలి దీన్ని అంటున్నారు. సార్, ఆర్టీఐకి సంబంధించి ఉంటుంది సార్. ఆర్టీఐ దగ్గరికి వెళ్ళి మీరు దరఖాస్తు పెట్టుకున్నట్టయితే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర దాంట్లో ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది వస్తుంది. దాంట్లో ఒకవేళ మీరు అనుకున్నట్టు మీ పేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ డాక్యుమెంట్స్ అనేవి మీరు రిక్రూట్ చేసుకోవచ్చు, దాన్ని ప్రూఫ్ పెట్టుకొని. ఓకే, వాళ్ళ పేరు మీద వస్తుంది. ఇప్పుడు మీకు ఎవరి పేరు మీద కావాలంటున్నారు? ఇప్పుడు మా అమ్మమ్మ గారు మాకు ఓకే, మీ అమ్మమ్మ గారు మీ పేరు మీద రాశారు, ఆ పేపర్స్ మిస్ అయినాయి మీ దగ్గర. మేడం గారు, ఇప్పుడు ఆ పేపర్స్ మిస్ అయ్యి మీ పేరు మీద రాసిన పేపర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదా? మరి గిఫ్ట్ ఐడి చేయించుకోలేదా? అంటే అప్పుడు ఈ మధ్య తీసాం మేడం గారు, బయటకి తీస్తే ఇప్పుడు బయటకి. అదే అండి, లేదు, మీ పేర్ల మీద చేశారు అని అంటున్నారుగా మీ అమ్మమ్మ గారు. చేసినప్పుడు మీ పేరు మీద గిఫ్ట్ ఐడి చేసి ఉంటారు కదా? ఇప్పుడు చేయించుకోండి సార్, అప్పుడు చేయించుకోలేకపోయి ఉంటే. అది సార్, మీకు ఫస్ట్ ప్రూఫ్ కావాలి అని అంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏవి లేవంటున్నారు కాబట్టి ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకోండి సార్. కొన్ని రోజులు అనే టైం ఉంటుంది, ఆ టైంలో మీకు అసలు దాంట్లో సాగు ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళ దాని త్రూ మీరు పాస్బుక్స్ చేసుకోవచ్చు, తర్వాత మీరు గిఫ్ట్ ఐడి చేయించుకోవచ్చు. దరఖాస్తు పెట్టుకోవాలండి? ఆర్టీఐ అండి. ఆర్టీఐ మీరు అక్కడికి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు 21 డేస్ లోపు మీకు ఎవరి పేరు మీద ఉన్నాయని వాళ్ళు చెప్తారు. తర్వాత ఆ ప్రూఫ్ తీసుకెళ్ళి మీరు ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు చూస్తారు సార్. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, నేను ఈస్ట్ గోదావరి జగంపేట మండలం నుంచి మాట్లాడుతానమ్మా. చెప్పండి సార్, సమస్య ఏంటి? రెవెన్యూ గురించి, మాది గ్రామ పంచాయతీలో మేడం గారు
పంచాయతీకి సంబంధించి కదండి, అధికారులతో మీకు ఏదైనా సమస్య ఉన్నట్టే తెలియజేయండి సార్. థ్యాంక్ యూ. హలో. హలో, నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మాకు భూమి గురించి సమస్య మేడం. మాకు ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి భూమి ఇచ్చారు. ఇప్పటికి మీకు ఎన్నో సార్లు ఫోన్ చేసి 3 నెలల క్రితం మీరు వాళ్ళకి చెప్పి ఫోన్ చేస్తే మీరు అలా పోండి అని చెప్పన్నారు. పోతే మా మాట మా గోడే పరుచుకోవట్లేదు మేడం. ఏమంటున్నారు? వాళ్ళకి సమాధానమే లేదు మేడం. పోతే వాళ్ళు వచ్చి చేస్తారా, మీరు వాళ్ళకి ఫోన్ చేస్తారని చెప్పి లెక్క మాట్లాడారు. ఎవరితో మాట్లాడామండి? మేము ఎంఆర్ఎస్తో ఆన్లైన్ వాళ్ళందరితో మాట్లాడారు మేడం. ఆర్ఐతో మాట్లాడామా మేము? సార్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మేము ఆర్ఐతో మాట్లాడామా? మాట్లాడలేదండి, ఎంఆర్ గారు మాట్లాడతాము. ఎప్పుడు కాల్ చేశారండి మీరు? మేము ఇప్పుడు 3 నెలలు మేడం. 3 నెలలకి వారం ఇక్కడ. ఏ జిల్లా అండి? ఓకే ఓకే. ఏమైంది సార్, ప్రాబ్లం ఏంటి? మాకైతే వన్ మీరు ఉన్నాయి, అడంగులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. మా పేరు మాకు భూమి వచ్చి 20 ఏళ్ళు మాకు వచ్చి మా ఆఫీస్ నుంచి చంద్రబాబు. ఓకే, మరి ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? పాస్బుక్ గురించా? పాస్బుక్ మాకు రైట్ వరసే పడలేదు మేడం. పోతే మా భూమి భూమి చేసి ఇవ్వలేదు మేడం. భూమి ఏమైందండి? భూమి సర్వే చేసి ఇవ్వలేదు మాకు. ఓకే, మీకు కావాలి తహసీల్దార్ నంబర్ ఇవ్వండి. కావాలియా మీది మండలం? కావాలి తహసీల్దార్ నంబర్ ఇవ్వండి. పర్వాలేదు, మీ దగ్గర నంబర్ ఉందా? నంబర్ చెప్పండి. మీరు మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకుంటే తర్వాత తీసుకొచ్చి కాల్ చేయండి. ఊరికే మాటలొద్దు, ఊరికే మాటలొద్దు సార్. 99 ఎస్ చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, వింటున్నాం. 99 చెప్పండి. 71 ఓకే. మొత్తం చెప్పండి, మళ్ళీ మొత్తం చెప్పండి, మొత్తం చెప్పండి సార్. 99 89 ఓకే. 3 ఓకే. 17 89 రైట్ అండి. ఎమ్మరావు గారి పేరు? 9 8 9 3 1 7 8 9 తిమ్మసముద్రం. పట్టదారు పేరేంటి? పొలం యజమాని ఎవరు? పొలం యజమాని పేరేంటి? పొలం యజమాని ఎవరు? పేరేంటి? నేనే ఉండదు కదా, పేరు చెప్పండి. పద్మ. పద్మ నెల్లూరు. సర్వే ప్రాబ్లమా సార్ మీకు? సర్వే ప్రాబ్లం అంతేనా? సర్వే నెంబర్ ఎంతండి? సర్వే నెంబర్ 756. మరి మీరు ఇచ్చిన ఎంఆర్ఓ గారి నెంబర్ ఏమో ఇప్పటికి 3 టైమ్స్ కాల్ చేసాం కానీ కట్ చేస్తున్నారండి. కాల్ చేస్తాం కట్ చేస్తున్నారు మరి కాల్.
వాళ్ళు అసలు సమాధానం లేదు మేడం. ఒక పని చేయండి సార్, సార్ ఒక పద్మ గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి, పర్వాలేదు. ఇప్పుడు మీ పేరు? నా పేరు కామాక్షయ్య. కామాక్షయ్య గారు, ఇప్పుడు కామాక్షయ్య గారు, కామాక్షయ్య గారు రేపు మండే నాడు మీరు ఆఫీస్కి వెళ్ళండి, మా రిపోర్టర్ వస్తారు అక్కడికి. రేపు మండే నాడు సార్, సార్ ఒక మాట, కామాక్షయ్య గారు, కామాక్షయ్య గారు వినండి, కామాక్షయ్య గారు వినండి, రేపు మండే నాడు మీరు ఆఫీస్కి వెళ్ళండి, మా రిపోర్టర్ వస్తారు, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాల దాంట్లో బిజీగా ఉన్నారు. ఓకేనా? పర్లేదండి, డోంట్ వరీ. ఈ 5-6 రోజులకు ఇంతకాలం ఎదురు చూస్తున్నారు కదా, ఇంకొక 3-4 డేస్ చూడండి, మండే నాడు వెళ్దాం. రైట్ అండి, నమస్తే. మా రిపోర్ట్ నంబర్ మీ దగ్గర ఉంది, కాల్ చేయండి. రైట్ సార్, నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే ఆంజనేయులు గారు. నమస్కారం మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? సమస్య భూమి సమస్య మేడం. చెప్పండి. అయితే 2004లో మా అన్నకు ఎకర పొలం నేను రాసిన. ఓకే. అయితే తర్వాత బుల్లాయనకు నేను ఇచ్చిన. రైట్. గంటల కొద్ది చెప్పొద్దు, ఇప్పుడు ఏమైంది చెప్పండి, విషయం చెప్పండి. రైట్ అండి, ఇప్పుడు కోర్టులో ఉందా? కోర్టులో ఉన్న, కోర్టులో ఉన్న కేసును మనం ఇక్కడ మాట్లాడొద్దండి. సారీ, థ్యాంక్ యూ, నమస్తే. కోర్టులో ఉన్నది మాట్లాడద్దు. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అండి, చెప్పండి. టీవీ టోటల్ గా సౌండ్ తగ్గించేసి మాట్లాడండి సార్. పర్లేదండి, మీరు టీవీ సౌండ్ తగ్గించండి. విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు టీవీ వాల్యూమ్ టోటల్ గా తగ్గించేసి మాట్లాడతారా ప్లీజ్? ప్లీజ్ ప్లీజ్. చెప్పండి చెప్పండి చెప్పండి. అయితే మాకు భూ సమస్య ఉందండి. మాది 82/2 ఒక 35 కుటుంబాల దాకా నివసిస్తున్నాయి సార్. రైట్ అండి. 32 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ కూడా దానికి రిజిస్ట్రేషన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ లో అయిపోతున్నాయండి. కరెంట్ బిల్లు కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, దానికేమో హౌసెస్ కి పన్ను కడుతున్నాం అండి. అయితే అడంగులోనమ్మో గ్రామ కట్టవని ఉంది, పేర్ అడంగులోనమ్మో గవర్నమెంట్ రోడ్డు పొంతని ఉంది. ఓకే, దానికమ్మో కలెక్టర్ వరకు వెళ్ళాం సార్. మళ్ళీ నమ్మో మరి తహసీల్దార్ కార్యాలయంకి వచ్చింది ఇది. మరి ఇప్పటికైతే మాకు ఏ రకమైన పరిష్కారం చూపించలేదు, దాని గురించి మాకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందమ్మని. మీకు ఒక నంబర్ చెప్తాం, రాసుకోండి. నంబర్ రాయకండి, నంబర్ రాయ 897-897-818 విష్ణు గారు త్వరగా మీ నంబర్ అండి. నా నంబర్ అండి, త్వరగా. 95425 ఓకే 70-978 అండి. రైట్ అండి, నమస్తే. మీరు మా, అది మా రిపోర్టర్ గారి నంబర్ అండి, కాకినాడలో ఉంటారు, మాట్లాడండి. నమస్తే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, సమస్య ఏంటి? నా పేరు శ్యామి సార్, కుమరంభీం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి విశ్వాస్ గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నేను 2 times కాల్ చేశాను సార్. రైట్ సార్, టీవీఆర్ఎస్కి. రైట్ సార్, థర్డ్ టైం. చెప్పండి సమస్య. B42/123 సర్వే నంబర్. ఓకే, ఇది బొక్కి వాగు ప్రాజెక్ట్ లో ముంపుకు గురైంది సార్. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి నష్టపరిహారం వచ్చింది, మా ఇంటి వరకు ఒక రూపాయి కూడా అందలేదు. ఆడియో గారి నంబర్ ఇవ్వండి. ఆడియో గారి నంబర్ సార్ 6281-980-226-9800-226. అవునండి. ఏం పేరు? సార్ పేరు చిత్రు. చిత్రు. అవునండి. ఎక్కడ ఆడియో? 6281 బొక్కివాగు ఎల్లూరు శివారా? ఇది ఎవరి పేరు మీద ఉంది పొలం?
చండీ చరణ్ బిశ్వాస్. ఎన్ని ఎకరాలు తీసుకున్నారండి? మొత్తం 4 ఎకరాలండి. ఓకే, ఒక్క ఏ దానికి కూడా రాలేదు ఇప్పటి వరకు పరిహారం? రాలేదండి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వచ్చిందండి. ఎన్ని ఏళ్ళు అయింది సార్ తీసుకొని? 2011. ఓకే, ఇది బుక్కివాగు విలేజ్. ఇది ఎల్లాపూర్ శివారు అన్నారా? ఎల్లూరు శివారు. మండలం ఎక్కడ? పెంచికల్పేట్. కుమ్రంభీం. ఈయన కలిశారా మీరు ఆర్డీఓ గారిని ఎప్పుడైనా? చిత్ర గారిని? ఫాదర్ పేరు చండీ చరణ్ బిశ్వాస్. ఒక్క నిమిషం సార్, లైన్ లో ఉండండి. నమస్తే ఆర్డీఓ గారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి సార్, మేము సిబిఐ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం, రెవెన్యూ శాఖలో రచ్చా స్పెషల్ డ్రైవ్ నుంచి. థ్యాంక్ యూ సార్ మాతో జాయిన్ అయినందుకు. ఒక రైతుకు సంబంధించిన సమస్య గురించి మీకు కాల్ చేయడం జరిగింది సార్. నమస్తే సార్, మండలం పెంచికల్పేట బొక్కివాగు ప్రాజెక్ట్ కింద వాళ్ళకి సంబంధించిన 4 ఎకరాలు తీసుకున్నారు సార్, ఇప్పటి వరకు పరిహారం రాలేదట, ఇబ్బంది పడతా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ వచ్చింది, వీళ్ళకి మాత్రం ఆగింది. రైతు పేరు చండీ చరణ్ బిశ్వాస్. ఏం చాలా మంది లేదు సార్, మాకు నష్ట పరిహారం రాలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికి 6-7 ఇయర్స్ అవుతుంది సార్ దగ్గర దగ్గర. అవునండి, మేము పెంచుకుని పెడుతుంటాం సార్. ఓకే ఓకే, ఆ ముఖ్యవాదం ఫైల్ గురించి మేము కోర్టు కూడా వెళ్ళిండ్రు, హైకోర్టులో కేసు పెట్టారు, నష్ట పరిహారం వస్తలేదు అని. దాని గురించి మేము అది సమస్యను పరిష్కరించడానికి సరే తీసుకుంటున్నాం. బహుశా 4 రోజుల తర్వాత మీకు పరిష్కారానికి మార్గాలు దొరుకుతాయి. అంతవరకు అంతే, మీకు పరిహారం కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 1 మంత్లో దొరుకుతుందా సార్? అప్పుడు ఆగిందంటే టైటిల్ డిస్ప్యూట్ ఉండటం వలన వీళ్ళు కొంతమంది గిచ్చి వీళ్ళు 5 మంది రైతులను పక్కకు పెట్టారు. ఓకే ఓకే, ఇప్పుడు అది కొంతమంది 3 రైతులు హైకోర్టులో కేసు వేశారు. ఇదే విషయం గురించి దానికి వస్తాయి, 4 రోజుల తర్వాత వచ్చే అవకాశాలు కనబడుతుంది. సరే సార్, ఒక మాట ఆర్డీఓ గారు, ఎన్ని రోజుల లోపు చెప్పగలిగితే వాళ్ళకి ధైర్యం వస్తుందండి? 4 రోజుల తర్వాత అంటే 10 ఏళ్ళు కూడా కావచ్చు. అంటే కోర్టులో ఉన్నది, కోర్టులో చాటు వచ్చే దాకా ఆగవలసి ఉంటుంది. కాదు సార్, సమస్య పరిష్కారం చేస్తాంటే కోర్టు వద్దన్నది కదా. ప్రభుత్వం దగ్గర, అధికారుల దగ్గర పెండింగ్ ఉండడం వల్లనే కదా కోర్టుకి వెళ్ళింది కదా. మేము రైతులు కోరినట్టుగా మేము పరిష్కారం చేస్తున్నామని మీరు అంటే, మీరంటే మీరని కాదు సార్, ప్రభుత్వం అధికారులు చెబితే వద్దన్నది కదా కోర్టు. అదే సార్, అదే సార్, ఇప్పుడు 1 నెలలోగా లేదా 2 నెలలోగా అన్నారనుకోండి సార్, సంతోషం, అక్కడ వరకు ఆగొచ్చు 60 డేస్ అని, మాక్సిమం 10 టు 60 డేస్ అని. 1 నెల తర్వాత అంటే 8 నెలలైనా కావచ్చు. అనుకోవచ్చు సార్, 2 నెలలోపు అనుకోవచ్చు. అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు. విశ్వాస్ గారు ఉన్నారా? ఆర్డీఓ గారి మాటల్లో విశ్వాసం ఉంచండి, ఉంచుదాం. విశ్వాస్ గారు 2 నెలలోపు చేస్తా అంటున్నారు, అవుతుందని చెప్తా అంటే ఆయన చేతులు కూడా లేదు వాస్తవానికి. కోర్టు నుంచి తీర్పు రాగానే ఆశాభావం, 2 మంత్స్ లోగా అయిపోతుంది అనేది ఒక ఒక విశ్వాసం, ఒక ఆశ వస్తుంది అనేది మనం కూడా ఉంచండి సార్. మన తరఫున ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? మన తరఫున ప్రాబ్లమ్స్ ఏం లేవండి. వాళ్ళ రైతుల అభ్యంతరాలు ఏంటి సార్? మరి రైతులు అంటే వాళ్ళకు అప్పట్లో వాళ్ళ అన్నదమ్ముల ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంటుంది,
మీది కాదండి, మీది కాదు, మీది కాదు, కోర్టులో వేసిన వాళ్ళ సంగతి చెప్తా ఉన్నారు. ఓకే అడ్వో గారు, అలాగే సార్, నమస్తే, థ్యాంక్ యూ. విశ్వాస్ గారు, విశ్వాస్ గారు ఉన్నారా? మీ నంబర్ ఇవ్వండి విశ్వాస్ గారు, మీ నంబర్ ఇవ్వండి, మీ నెంబర్ చెప్పండి ఫాస్ట్ గా. 984 ఓకే, 99 58 రైట్, 633 రైట్ అండి, నమస్తే, థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? చెప్పండి సార్, వీరయ్య గారు నమస్తే. నమస్తే సార్. వెళ్ళారా మీరు తహసీల్దార్ ఆఫీస్ కి? సార్ ఒక మాట సార్, దేవరకొండలో మాకు ఒక ఎకరం ముగ్గురు పొత్తులు తీసుకున్నాం సార్. ఓకే, వీరయ్య గారు, వీరయ్య గారు మీరు, మీరు చాలాసార్లు మన కార్యక్రమానికి కాల్ చేశారు, టీవీ సౌండ్ ఉంచొద్దని మీకు తెలుసు, మీరు ఎలా ఉంచితే ఎలానండి? తగ్గించండి కంప్లీట్ గా, మొత్తం తగ్గించండి ప్లీజ్, త్వరగా. ఓకే, దేవరకొండలో, దేవరకొండలో ఉంది, అర్థం కాలేదండి సార్. మీరు టీవీ సౌండ్ అలా ఉంటే మేము వేరే కాలర్కి వెళ్ళిపోతాం, మీ ఇష్టం, మీ ఇష్టం సార్, మీకు నచ్చకుంటే చెప్పండి, వేరే రైతుకి వెళ్ళిపోతాం. చెప్పండి చెప్పండి. అయితే ఇప్పుడు ముగ్గురు వాటాలు, ముగ్గురు పోతలు తీసుకుంటే ఒక అర్థం ఏమంటారు, నా పైక నుంచి తీసుకోండి, మీరే తీసుకున్నట్టు అట్లా ఒక మంచి తీసుకోవచ్చా మేము? మీ ఇష్టం సార్, మీ దగ్గర కాదండి, మీ దగ్గర డబ్బులు ఉంటే మీ ఒక్కరి పేరు మీరు చేసుకోండి, డాక్యుమెంట్ ఏముంది అందులో, తప్పేముంది అది, నిజమే అదేనండి, ఆ టైటిల్ సరిగ్గా ఉంటే తీసుకోవచ్చు మీరు. టైటిల్ సరిగ్గానే ఉంది కానీ 39 గుంటలు రీచ్ అయ్యింది, 36 వచ్చింది ఇప్పుడు కనుక 36 గుంటలకే లెక్క, అంతేనండి, లేదు ఇంకా 3 గుంటలు ఎక్కడుందో కొలిపించుకుంటే ఆ 3 గుంటలు కూడా వచ్చే అవకాశం ఉంటది. చేశారు కదా, రైట్ అండి, కరెక్ట్ వేలో వెళ్తున్నారు మీరు, వీరయ్య గారు మీకు కొంత విషయం తెలుసు కనుక కరెక్ట్ వేలో వెళ్తున్నారు. టిఆర్ఎస్ లీడరా మీరు? రైట్ అండి, ఓకే, రైట్ సార్, నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో, హలో, నమస్తే అండి, మాట్లాడండి సార్, మాట్లాడండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, చెప్పండి. సారీ సార్. హలో, హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయింది, దయచేసి సిగ్నల్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి సార్. నమస్తే సంగమేశ్వరరావు గారు. అది భూమికి మేడం, మాది చాలా ప్రాబ్లం ఉన్నది, 2012 నుంచి మాది సర్వే వస్తున్నాము, సర్వేకు సర్వే కలిస్తే సర్వే సారు వస్తున్నారు. సంగమేశ్వర్ గారు, ఎంఆర్ఓ గారు నంబర్ ఇవ్వండి, నా భూమిని ఉందా మీ దగ్గర ఎంఆర్ఓ నంబర్? ఉందా, ఉందా లేదా? సంగమేశ్వర్ గారు, అసలు మీ దగ్గర సిగ్నల్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడిగిన దాన్ని కూడా మీరు ఆన్సర్ జవాబు ఇవ్వట్లేకపోతున్నారు, సిగ్నల్ లేక. మీ దగ్గర ఎంఆర్ఓ గారి నెంబర్ ఉందా? ఎంఆర్ఓ నంబర్ తీసుకొని కాల్ చేయండి, డోంట్ వరీ, మాట్లాడదాం, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అడుగుదాం, ఓకేనా? రైట్ సార్, నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో,
సో మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి సార్. బర్త్డే పెళ్లి, నేను మొన్న ధరణిల 2 గుంటల 12 గుంటలకు చాలని కట్టినా అమ్మా. ఓకే మేడం. ఓకే. చాలని కట్టిన తర్వాత నా పేరు ఆధార్ నెంబర్ తప్పు పడ్డది. అడిగిన తర్వాత ఓకే తప్పు పడ్డ తర్వాత అది చేయడానిక ముద్ర పడకపోతే ఇప్పటికైతే లేదు సార్. కేసీఆర్ ఏం చేస్తుండ్రు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అధికారులు కలెక్టర్ సుద్రా వినాయ పత్రం అందజేసిన ఎన్ని రోజులైంది సార్? ఇది 15 రోజులు అవుతుంది. అయ్యో ఒకసారి నంబర్ వెళ్ళి అయితే డబ్బులన్నా వాపసు రావాలి కదా నా అకౌంట్ లో. అవును కదా, రావాలి కదా. ఒక డబ్బులు వస్తాడే కేసీఆర్ ఏదో చూడు దొంగలు కేసీఆర్ నెంబర్ ఉంటే ముఖ్యమంత్రి వచ్చి మీ దగ్గర గుర్తు చేస్తాడా? ఏమి తప్పు ముఖ్యమంత్రి చేసిండా? చేయలేదు కదా. ఎవరు చేశారు? ఇది వచ్చి ముఖ్యమంత్రి వచ్చి సరి చేస్తారా? అట్లా కాదండి, అది పద్ధతి కాదు. మీరు మాట్లాడద్దు అట్లా, అర్థమైందా? లోకల్ గా ఎవరు అధికారి చేసిన తప్పుకు సీఎం ను మీరు నిందిస్తే ఎట్లా? తప్పు కదా, అట్లా చేయొద్దు. ఎంఆర్ఓ నంబర్ పెగడపల్లి ఎంఆర్ఓ నంబర్ ఇవ్వండి. హలో, ఎందుకింత ఇబ్బంది పెడుతున్నాడు అడుగుదాం. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. హలో, సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. మళ్ళీ ప్రయత్నించే చేయండి. థ్యాంక్ యూ. హలో, హలో, నమస్తే అండి. మేడం వెంకటరెడ్డి కందుకూర్ మేడం. చెప్పండి వెంకటరెడ్డి గారు. నమస్తే. సార్, నమస్తే సార్. నమస్తే అండి. నిన్న ఎంఆర్ఓ దగ్గర మేము మాట్లాడదామని చెప్పి బయట మీకు ఇవాళ లోపల ప్రెసర్లను కూర్చొని పెట్టుకొని గంటల తర్వాత లేకపోతే సార్ ఆమెకు 1 o'clock రిజిస్ట్రేషన్స్ అయిపోవాలి సార్. ఓకే, 1 o'clock అయిపోవాలట. 4 గంటల వరకు కూడా కాలేజ్ తర్వాత ప్రెసర్లు కూర్చొని పెట్టుకున్నది. 500 వాళ్ళు ఆకలించి చెప్పేసి నేను వెళ్తున్నాం సార్, ఎట్లా చేయాలి సార్, ఎంతసేపు ఉంటాను సార్, నా మన సమయం ఇవ్వకుండా ఈ ప్రెషర్లో పెట్టుకొని కూర్చుంటే ఎట్లా సార్? వీళ్ళు అంటే రైతులు అంటే ఇంత చిన్న చూడు సార్ వాళ్ళకు. తర్వాత నేను ఒక ఒక తెలిసిన ఎడ్యుకేటెడ్ నేను నన్ను ఇంత ఇబ్బందులు పెడితే మరి సామాన్య జన పరిస్థితి ఏంటి సార్ అక్కడ? మనము ఒకటి వాళ్ళు ఇంకొకటి సమాధానం ఇస్తారు సార్, డైవర్ట్ చేస్తారు. మనం అడిగేదానికి సమాధానం ఇవ్వకుండా ఉన్న ఇష్యూను డైవర్ట్ చేస్తారు. నేను ఆర్టీఐ గురించి కొన్ని పేపర్లు ఇచ్చిన సార్, అవి ఇవ్వరు సరిగ్గా. హలో, హలో, వింటుంది సార్? హలో, మరి అట్లా ఉంది సార్, అదే రెవెన్యూ ఆఫీసర్లో పని తీరు అట్లా ఉంది రెడ్డి గారు. ఫీల్డ్ ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి అడిగాను సార్. ఓకే, ఫీల్డ్ ఎంక్వైరీ చేసి వాంటెడ్లీ అంటే ఆయన ఎవరు ఎవరైతే మా పొలం ఆక్యుపై చేసిందో ఆయన దండారెడ్డి అని చెప్పేసి మైనింగ్ బిజినెస్ పలుగురాల బిజినెస్ చేస్తారు. ఓకే, ఆ పలుగురాల బిజినెస్ తోని ఆర్డీఓకు బాగా లింక్ ఉంటారు. ఇది ఆయన ఏం చెప్తారో ఆర్డీఓ వింటారు. ఓకే, ఎందుకంటే లావాదేవీలు నడుస్తాయి కాబట్టి ఆ రకంగా నన్ను మమ్మల్ని పరిస్థితి. ఓకే, ఒక ఆర్డీఓనే మాకు స్పెషల్ గా వాంటెడ్లీ చేసింది ఆర్డీఓనే సార్ దీంట్లో. అక్కడ ఆయన లావాదేవీలతో అందరి మధ్య వెంకటరెడ్డి గారు, మీరు వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీరైతే పోరాడండి, మీ వెనక మీకు సపోర్ట్, మేమైతే సపోర్ట్ గా ఉంటాం మీకు. కామన్ రైతుకి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కామన్ రైతుగా, కామన్ రైతుకు మేము మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందండి.
మీ తరఫున న్యాయం ఉన్నంత వరకు మేము మీకు అండగా నిలుస్తాం సార్, ఓకేనా వెంకటరెడ్డి గారు? థ్యాంక్ యూ అండి. సార్ ఇంకో రైతు, ఇంకో చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే, థ్యాంక్ యూ. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. హలో హలో మేడం, నాకు ఒక రైతును నేను మాట్లాడుతున్నా. మాట్లాడండి సార్, సమస్య ఏంటి చెప్పండి సార్. సమస్య ఏంటంటే నాకు 3 ఎకరాల 27 గుంటలు ఉన్నది పాస్ బుక్ లో, అయితే అది మా బ్రదర్ ఏమంటున్నాడంటే అవతల మిగిలిన ల్యాండ్ నాదే అవుతుంది కాబట్టి మీకు భూమి ఏమి ఇచ్చేది లేదు, మధ్యన రోడ్ పోతే ఆ రోడ్ నువ్వే పెట్టుకోవాలి. అయితే 2 ఎకర్స్ 50 నమ్మినా 1 ఎకర్ 12 గుంటాల్స్ నాకు బ్యాలెన్స్ ఉన్నది యాజ్ పర్ పాస్ బుక్. ఆయన మొత్తం ఈ బ్యాలెన్స్ ఉన్న భూమి నీది కాదు నాదే అని అంటున్నాడు, ఎందుకంటే ఆయనకు 3 ఎకరాలు 5 ఎకరాలు తక్కువ ఏంటంటే ఆయనకి ఇచ్చింది దాంట్లో. మీరు ఏమండి సార్, సార్ ఒక మాట, మీరు తహసీల్దార్ ఆఫీస్ లో దరఖాస్తు చేయండి, వాళ్ళు బైఫర్కేట్ చేసి మీకు ఎవరి పేరు మీద ఎవరిది వాళ్ళకు మీ పేర్ల మీద పాస్బుక్ చేసి మీకు సరిహద్దులు చూపిస్తారు. ఎంఆర్ఓ చూపిస్తారు, ఓకేనా? మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, ఆఫీసులో దరఖాస్తు చేయండి, మీ బైఫర్కేట్ చేస్తారు, మీకు సరిహద్దులు చూపుతారు, ఓకేనా? అప్పుడు మీరు రాళ్ళు బాతుకోవచ్చు. రైట్ అండి, నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్తే సాయిప గారు. నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? పాస్ బుక్ వచ్చింది, అట్లా వచ్చింది, కబ్దమ్మి అమ్మినే ఉన్నాము, వచ్చినాక మళ్ళీ ఆన్లైన్ లో తీసేసింది మేడం. ఎందుకండి? మళ్ళీ వేరే పేరు మీద అమ్మిన వాళ్ళ పేరు మీద తీసింది. ఎన్ని రోజులు అయింది తీసేసి? ఎన్ని రోజులు అయింది తీసేసి? ఎన్ని రోజులు అయింది తీసేసి? ఎన్ని రోజులు అవుతుందండి మీ పేరు తీసేసి? ఎన్ని రోజులు అవుతుంది? ఓకే, నంబర్ ఇవ్వగలరా? ఎంఆర్ఓ నంబర్ ఇవ్వండి. తీసుకోండి, ఎంఆర్ఓ ఆడు ఇద్దరు తీసుకుని కాల్ చేయండి, రేపు చేయండి, ఓకేనా? రెండు నంబర్లు తీసుకోండి, ఎంఆర్ఓది ఆడోది, ఓకేనా? ఈ రెండు తీసుకొని రేపు రైట్ మాట్లాడదాం సార్, అన్ని విషయాలు మాట్లాడచ్చు, నంబర్ ఉంటే, ఓకేనా? నమస్తే, థ్యాంక్ యూ.
రెవెన్యూ పరిధిలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పటికీ వాళ్ళు పట్టించుకున్న రీతిలో వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిప్పించుకుంటున్నా, మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నా అయినా సరే వాళ్ళు సమస్య పరిష్కారం చేయకుండా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారు, అటువంటిప్పుడు వాళ్ళ నెంబర్స్ తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మాకు కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. ఇప్పుడు మరొక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? నాకు కట్టుబాటు బుక్ రాదు. ఆన్లైన్ లో మీరు చూపిస్తుందా? చూపించలేదు. ఎందుకండి? రెండో విడతలు వచ్చింది బుక్, కూలర్ తక్కువ అని నేను కొడుతున్నాను మేడం. అయితే తీసుకుపోయింది, మళ్ళీ ఇంకా రాలేదు బుక్. సంవత్సరం అయిపోయింది. ఓకే, మరొక నెంబర్. ఈ మధ్య వెళ్ళి కలిశారా సార్ మీరు? ఈ మధ్య వెళ్ళి కలిశారా? మీ పేరండి? మంతెన రవీందర్. మంతెన రవీందర్, రైట్. నంబర్ ఇవ్వండి సార్. 94 92. ఓకే. 12. ఓకే. 40. 10. 94 92 12. 40 10. అంతేనా? రైట్ అండి. పేరేంటి? 94 92 12 40 10. ఏం పేరండి? పేరు తెలియదు సార్. మండలం? మండలం భీమా. మీ పొలమున విలేజ్? మల్దికల్. మల్దికల్, మల్దికల్. మల్దికల్. ఇప్పుడన్నా ఆడియోని కలిశారా మీరు? జైపూరా? మంచిర్యాల జిల్లానా? మంచిర్యాల జిల్లా, రైట్. ఓకే రవీందర్ గారు, సంవత్సరం దాటిపోయింది మీరు ఇచ్చి. 8 నెలలు అయిందా? సంవత్సరం అయిందా? 8 నెలలు. ఫిబ్రవరి అంటే ఇంకేం సార్? ఇక ఆల్మోస్ట్ 11 నెలలు అయిపోయింది. సంవత్సరం దగ్గరికి వస్తా ఉంది. సర్వే నెంబర్? సర్వే నెంబర్ ఎంతనండి? సర్వే నెంబర్ 705/5. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలున్నారా? 725 2 ఎకరాలున్నారా? ఓకే. నెంబర్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి. లిఫ్ట్ చేస్తున్నాను. లేదండి. నెంబర్ కరెక్టేనా రవీందర్ గారు? నెంబర్ కరెక్ట్, నిన్న కూడా పోయిన ఆఫీస్కి. ఓకే, నిన్న ఆఫీస్కి వెళ్ళారండి. ఈ నెంబర్తో ఎప్పుడైనా మీరు మాట్లాడారా? మాట్లాడను. ఎప్పుడండి? రాజశేఖర్ అండి, మంచిర్యాల ఉంటారు, మీరు కాల్ చేయండి. మీ నంబర్ ఇవ్వండి రవీందర్. ఓకే. 92 90 96. రైట్ అండి, థ్యాంక్ యూ. మీరు కాల్ చేయండి, డోంట్ వరీ. థ్యాంక్ యూ అండి. నమస్తే భాష గారు, చెప్పండి సార్, సమస్య ఏంటి? భాష గారు, ముందుగా టీవీ వాల్యూమ్ టోటల్ గా మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి సార్ ప్లీజ్. ప్లీజ్ అండి, ప్లీజ్ త్వరగా చెప్పండి. లేదు, మీరు టీవీ సౌండ్ తగ్గించాక మాట్లాడండి. మొత్తం తగ్గించండి సార్, ఇంకా కొద్దిగా ఉంది. చెప్పండి 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 సార్, సమస్య ఏంటండి? సార్ పూర్వీకులు భూమి ఉంది సార్, మాది 18 ఎకరాలు. అది పూర్వీకులది భూమి ఉంది సార్. 18 ఎకరాలు ఉంది సార్, అప్పుడు అమ్మినారు అని చెప్పినారు సార్. అది ఇప్పుడు మళ్ళా వాగోడ్లో పోతే మా తాత పేరే ఉంది సార్. అది పేరు మీద వాళ్ళు గుత్తాలు కట్టలేదు సార్. ఓకే, అది మాకేమన్నా వస్తుందా సార్? మీ పేరు మీద ఉంటే మీకు వస్తుంది కదా, మీద అన్నట్టే కదా. మా తాతల పేరు మీద సార్, వాళ్ళు పాస్బుక్ చేపించుకున్నారు సార్. వాళ్ళు అంటే ఆన్లైన్ లో ఎవరి పేరు ఉంది? ఆస్తి తాత పేరు. ఆన్లైన్? ఆన్లైన్ లో ఎవరి పేరు కనపడతా ఉంది? ఉంది కనుక అది మీద అన్నట్టే లెక్క, రెవెన్యూ రికార్డుల ప్రకారంగా. ఓకేనా? మరొకసారి మన ఆడియో దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేయండి.
ఇది మా పొలాలు, మా తాత పేరు మీద ఉన్నాయి, వేరే వాళ్లకు పాస్బుక్లు చేశారు, వాటిని రద్దు చేయండి అని చెప్పి దరఖాస్తు చేయండి. ఓకేనా? రైట్ సార్, నమస్తే భాష గారు, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది పల్టీ రెవెన్యూ శాఖలో వచ్చే స్పెషల్ డ్రైవ్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అయితే చూస్తూనే ఉండండి సీబీఐ న్యూస్. సీబీఐ న్యూస్ 5.